శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని క్లబ్ అధ్యకులు సింగంశెట్టి మురళీమోహన్ రావు ఆధ్వర్యంలో నెల్లూరులోని వాత్సల్య ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు లెఫ్ట్ గవర్నర్ నలుబోలు బలరామనాయుడు, సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం, గౌరవ సలహాదారు వై రవిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి కోడిగుడ్లు, చిరుధాన్యాలు, చాక్లెట్లు, చిక్కీలు పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసేందుకే శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ను ప్రారంభించామన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పేరును క్లబ్ కు పెట్టడం గర్వకారణమన్నారు. ఈ క్లబ్ ఎన్నో క్లబ్లకు స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ హరినాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కళాంజలి శ్రీనివాస్, ఎస్వి సత్యం, వాకర్స్ 203 కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, బొగ్గవరపు శ్రీమన్నారాయణ, రమణయ్య, ఎన్ మదన్, సాంబశివరావు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ప్రారంభ సందర్భంగా నెల్లూరు వాత్సల్య సంస్థలో అనాథ పిల్లలు మరియు విద్యార్థులకి ఈరోజు మనం పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ ఎగ్ డే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పిల్లలకి దాదాపు 70 మంది విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశాం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయాలి, వాకర్స్ తరఫున సమాజానికి సేవా కార్యక్రమం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్లబ్ని మేము నూతనంగా ప్రారంభించాము. మరి ఈ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా, సెక్రటరీగా వచ్చి మన జి సుబ్రహ్మణ్యం గారు, ట్రెజరర్గా వచ్చి హరినాథ్ రెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా కళాంజలి శ్రీనివాస్ గారు, గౌరవ సలహాదారులుగా వై రవి గారు, అలాగే సభ్యులుగా సత్యం గారు, అదేవిధంగా ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క కలయికతో ఈరోజు ఈ శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ని మేము ఏర్పాటు చేశాము. ఇది వాకర్స్ ఇంటర్నేషనల్కి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ యొక్క క్లబ్ యొక్క ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి పౌష్టికాహారం అయితే ఇంకా ఫ్యూచర్లో చాలా కార్యక్రమాలని చేయబోతున్నాం. అలాగే మొక్కల పరిరక్షణ, మొక్కల పంపిణీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని ఇట్లా అనాథాశ్రమాల్లో, అలాగే వృద్ధాశ్రమాల్లో అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము ముందుకెళ్లాలని ప్రయత్నంతో ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన సాంబశివరావు గారు, మన వాత్సల్య యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన వారికి ప్రత్యేకమైన అభినందనలు, వాళ్ళ టీంకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన అతిథులుగా బలరామనాయుడు గారు, వినుగొండ వెంకటేశ్వర గారు, అలాగే రమణయ్య గారు, మరి మిగతా శ్రీమన్నారాయణ గారు, మా మదన్మోహన్ గారు, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లబ్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఇవాళ మన పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా మనకు వాకర్స్ ఇంటర్నేషనల్ కాబోయే గవర్నర్ అటువంటి మన బలరామ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే ఇక్కడ యొక్క చిన్నపిల్లలు వేద మంత్రాలతోటి మా యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అయింది. నిజంగా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మా ఆయురారోగ్యాలని కాపాడుకుంటూ వాకర్స్ని ప్రతినిత్యం వాకింగ్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే కార్యక్రమంలోనే ఈ యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మేము ఒక ఇలాంటి సంస్థలలో నిర్మిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో ఒకే క్లబ్ కాకుండా వేరే క్లబ్లు, అంటే కొత్త క్లబ్బుల్ని మేము పునర్నిర్వహించే కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అనే న్యూ క్లబ్ను స్థాపించడం జరిగింది. ఈ పిల్లల యొక్క ఆశయాలు, అదేవిధంగా మా యొక్క ఆశీర్వాదాలతో ముందుకెళ్లేటువంటి ఫస్ట్ కార్యక్రమం చాలా బలవంతమైంది కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా పిల్లల యొక్క వేద మంత్రాల్లో ముఖ్యంగా నాకు నచ్చింది, ఆశయా బద్ధతే లోకే కర్మాణం బహుచింతయే ఆయుక్షణాం నజానామే తస్మాం జాగ్రత్త జాగ్రత్త అనేటువంటి ఈ యొక్క మంచి శ్లోకాల్ని ఇప్పుడు ఈ యొక్క సంస్థ నుంచి పిల్లలకు నేర్పిస్తున్నారు. మేము నేర్చుకుంటున్నాం. మాకు కొంచెం విశ్రాంతి జరిగిన సమయంలో మేము కూడా పఠిస్తున్నాం. ఈ యొక్క 700 శ్లోకాలు, 17 అధ్యాయాలతో కూడినటువంటి గీతను అందరూ నేర్చుకొని సనాతన ధర్మాన్ని ప్రపంచానికి ఇవ్వాలనే కార్యక్రమంలో మన యొక్క వాత్సల్య ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పదని భావిస్తూ, అదేవిధంగా మాకు మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మేము యొక్క వాకర్స్ క్లబ్ నుంచి వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బలరామనాయుడు ఆశీస్సులతో వరల్డ్ ఎగ్ డే, అంటే ఈరోజు కోడిగుడ్డు దినోత్సవం అన్నమాట. బ్రహ్మాండంగా చాలా కనులు విందుగా పిల్లకాయల శ్లోకాలతో మా పాత అనుభూతులతో బ్రహ్మాండంగా జరిగింది.
ఈ వాత్సల్య అంటే అంత ఇంత కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది పుట్టినప్పటి నుంచి వాత్సల్య చూస్తున్నాను. రోజు రోజుకి ఎదగడమే కానీ తరగడం లేదు. అలాగే ఈ వాత్సల్య సభ్యులు, ఆ విద్యార్థులు, అనుదండలు మా మురళీబాబుకు ఉండాలని, మా బాలయ్య అభిమానులు, మా బాలయ్య సైన్యం మొత్తం మురళీ వెనకాల ఉండాలని, ఆయన ఇంటర్నేషనల్లో పెద్ద అవార్డు తీసుకోవాలని నా మనసులో కోరిక, అందరి కోరిక. ఆయన పదిలంగా బ్రహ్మాండంగా ఎప్పుడు నెంబర్ వన్గా సింగం చెట్టి మురళీమోహన్ ఉండాలని నా కోరిక, నా అభిప్రాయం. జై బాలయ్య. థ్యాంక్ యూ. రెడీయా? నా పేరు నల్లబోలు బలరామయ్య నాయుడు. వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్టివ్ గవర్నర్ 2025కి. ఈరోజు పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన మురళీమోహన్ రావు, సింగం శెట్టి మురళీమోహన్ రావు ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంకా వారి టీం అంతా కలిపి ఈరోజు మొదటి ప్రోగ్రాం కింద ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవం వరల్డ్ ఎగ్ డే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, విజయదశమిని పురస్కరించుకొని, ఈ వాత్సల్యంలో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈరోజు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ వాకర్స్ క్లబ్ తరఫున మొదటి ప్రోగ్రాంగా ఈరోజు ఎన్నిక చేయబడినది. ఇంకా ఎన్నో ప్రోగ్రాములు వీళ్ళ టీం చేసి మా వాకర్ ఇంటర్నేషనల్లో సెప్టెంబర్ 29న గుర్తింపు పొందినది, దాంట్లో అప్లికేషన్ అయ్యి ఇది మొదటి కార్యక్రమం కింద ఈరోజు ఒక మంచి శుభదినాన శుభ ప్లేస్లో ఎన్నుకొని ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం కోడిగుడ్లు అయితేమి, చిక్కీలు అయితేమి, మిల్లెట్స్ అయితేమి అవి ఇవ్వటం జరిగింది. ఈ కోడిగుడ్లు ఇవన్నీ కూడా హైటెక్ ఫార్మా ఎండి ఎన్వి రమణారెడ్డి గారు, నేను అవి ఇచ్చాము. ఈ మిల్లెట్స్ చిక్కీలు అసోసియేషన్ తరఫున ఇవ్వటం జరిగింది. ఈ వాకర్స్ క్లబ్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమాలు, మెడికల్ అవేర్నెస్లు ఎన్నో చేసి మా వాకర్ ఇంటర్నేషనల్లో గుర్తింపు పొంది ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకోవాలని మన పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ని ఆశీర్వదిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, చెక్ స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాన్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, 8గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక కర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.